గెలిచిన అభ్యర్థులందరూ కూడా సర్వనాశనం చేసి వాళ్ళు అనుకున్నది కొన్ని వర్గాలను కాపాడటానికి మీరు ఉన్నారే తప్ప ఈ రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీ ప్రభావం ఎక్కడైనా చూపించగలిగారా? ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన మీరు ఎక్కడన్నా రాజకీయాల్లో మీ యొక్క అభ్యర్థులను సిపిఐ అభ్యర్థులను ఎక్కడన్నా గెలిపించి ఈ రాష్ట్రానికి దిశానిర్దేశం చేయగలిగేటువంటి పరిస్థితి మీకుందా? ఎక్కడన్నా ఖాళీ గుడిసెలు కనపడితే కబ్జాలు చేయడం తప్ప ఏం చేశారని నేను అడుగుతున్నా మిమ్మల్ని కూడా నారాయణ గారు. మరొక విషయం ఏంటంటే ఎక్కడ ఇప్పుడు రైతుకు పంట పండితేనేమో గిట్టుబాటు ధర కావాలని పోరాటం చేస్తారు, అదే విధంగా ఫ్యాక్టరీలో తయారైన చక్కెరనేమో తక్కువ ధరకు ఇవ్వాలని చెప్పి ఇదేనా మీ రాజనీతి? ఇదేనా మీరు ప్రజలకు చేసే సేవ? రైతుకి ప్రొడక్షన్ వచ్చినప్పుడేమో ధరలు పెంచాలంటే రైతులకి ఓకే కరెక్ట్ కూడా కావాలంటాం, అదే విధంగా చక్కెర తయారైన తర్వాత చక్కెర రేటు తగ్గించాలనేటువంటి పరిస్థితి మీది. ఒకటేమో రేటు కావాలంటారు, ఒకటేమో గిట్టుబాటు ధర కావాలంటారు. ఈ విధంగా ఏ విధంగా పరిశ్రమలు నడుస్తాయి? మీ ఉన్న పరిస్థితుల్లో ఏ పరిశ్రమ చక్కెర నడిచిందో మేము చెప్పాలని చెప్పి ఈ వేదిక ద్వారా నేను అడుగుతున్నాను.